ఆంధ్ర రాష్ట్రము అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పనికిమాలిన బడ్జెట్. తూర్పుగోదావరి జిల్లా నాయకులు దద్దమ్మలని పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్మ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రతి ఒక్కరూ రాత్రి పగలు మద్యం త్రాగాలని, లేకపోతే ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదని, ముఖ్యంగా బడ్జెట్లో పిఠాపురంనకు ఏలేరు విషయంలో అన్యాయం జరిగిందని వర్మ అన్నారు. తీరని నష్టం చేశారు. ఏదైతే పిఠాపురం రైతాంగానికి ఎప్పటి నుంచో ఉన్న కోరిక చిరకాల వాంచి ఏదైతే ఆధునీకరణ చేయాలి, శుద్ధగడ్డ ఇవ్వది అన్నది ఉందో, అలాగే ముంపు బాధితులు గొలపరోలు మండలం కొత్తపల్లి కాలనీలు పొలాలు ఉన్నాయో వీటిలన్నీ రక్షించడానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఇచ్చింది వీళ్ళు పాడు చేశారు. ఈవేళ ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదు. రేపు అవుద్దా అవుదా కూడా మనందరికీ కూడా తెలియదు అని చెప్పి తెలియజేస్తాం. మరి ఈ విధంగా ఈ బడ్జెట్ని బడ్జెట్ సమయంలో ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి బయటకు పంపించి బడ్జెట్లో కేటాయింపుల్లో ట్రాన్స్పరెన్సీ లేదు, అప్పుల్లో ట్రాన్స్పరెన్సీ లేదు. ముఖ్యంగా మరి నాడు నేడు చూసుకుంటే 3,500 కోట్లు ఇచ్చేసాం, బళ్ళన్నింటికి కూడా మొత్తం అన్ని కూడా రెన్యువేషన్ చేసేస్తున్నాం, 5-స్టార్ స్కూల్లో చేసేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చేసేస్తున్నాం అన్న ముఖ్యమంత్రి 2,000 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే ఆ కేటాయింపులు కూడా ప్రజల తప్పుదోవ పట్టడానికి నాడు నేడు కేటాయింపులు జరిగాయి. ఇప్పుడు జరిగిన కేటాయింపులు కూడా అన్నీ కూడా అదే పరిస్థితి. ఈ రాష్ట్రం నడవాలి అంటే ప్రజలందరూ మద్యం తాగాలి. రాత్రి పగలు కూడా మద్యం తాగుతని రాష్ట్రం ముందుకు నడుస్తుంది. మద్యపాన నిషేధం అన్నాడు, అది అంబక్క చేత. ఇవన్నీ కూడా కేటాయింపుల్లో కూడా ఎక్కడా లేవు. కేటాయింపులకి ఖర్చుకి పొంతం లేదు, ఆదాయానికి అప్పుకి పొంతం లేదు. ఈ విధంగా ఈ బడ్జెట్ ఉంది చేత. ఈ బడ్జెట్ పనికిమాలిన బడ్జెట్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకు అన్యాయం జరిగింది, ముఖ్యంగా పిఠాపురానికి అన్యాయం జరిగింది. వీళ్ళందరూ దద్దమ్మలు, మన ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనులు పాడు చేయడానికి ఉన్నారు. వచ్చిన ఏలేరు నాధునీకరణ క్యాన్సిల్ చేయించారు ఎంపీ ఎమ్మెల్యే. ఇప్పటికి కేటాయింపు లేదు, కొత్త తెస్తా ఉన్నారు. 145 కోట్లలోనే మీరు ప్రాజెక్ట్ చేయాలి, దమ్ము ధైర్యం ఉంటే. మరి కొత్తది అదనంగా ఎందుకు డబ్బులు అవుతుందో కూడా మీరు దృష్టిలో పెట్టాలని చెప్పి తెలియజేస్తాను.